Hi, hello everyone, good evening. Today's video CAA, Citizenship Amendment Act. This chattanni government gata konni rojula krinda amalu cheyadam jarigindi. Idi 1955 lo pourasatva chattam idi. Dinni 2019 December 11th na parliament lo ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. అయితే దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. అది అవి ఎన్ని అపోహలు ఉన్నా ఇది ముస్లింలకు చాలా విరుద్ధం అనే అపోహలు అయితే ఉన్నాయి. అది ఎలా నష్టము అనేది చూద్దాం. దీంట్లో 2014 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ జనాలు అంటే ముస్లిమ్స్ కాకుండా అక్కడ వివక్షకు గురైన హిందువులు క్రిస్టియన్స్ మైనారిటీ లాంటివి పార్సీలు బౌద్ధులు జైనులు ఇలా ఎవరైతే ఉంటారో ముస్లింలు తప్ప ఇట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగ ప్రకారము కాకుండా ఇల్లీగల్గా మన భారతదేశంలోకి నివాసం కోసం రావడం జరిగింది. వాళ్ళ కోసం వాళ్ళకి పౌరసత్వ సవరణ పౌరసత్వ ఇవ్వాలి అనే దాని గురించి మాత్రమే ఈ బిల్లు గురించి ఉంది. అయితే దీనిలో ముస్లింలకు ఈ చట్టం నష్టం కలిగిస్తుందంటే ఎటువంటి నష్టం అయితే కలిగించదు. ఇది ఆల్రెడీ భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులకు సోదరుల మీద ఎటువంటి ప్రభావం పడదు. కాకపోతే దాంట్లో అన్ని మైనారిటీస్ అందరు ఉన్నారు కాబట్టి క్రిస్టియన్స్ సిక్కులు బౌద్ధులు జైన్లు పార్సీలు వీళ్ళందరూ ఉన్నారు. ముస్లిమ్స్ అనే ఒక నేమ్ లేదు అని కాబట్టి దాన్ని జనాలు ముస్లిం జనాలు దాని గురించి భయపడడం జరుగుతుంది. అది అమిత్ షా గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఇది ముస్లింలకు ఎటువంటి ఈ చట్టం ఎటు ఏ విధంగా కూడా వర్తించదు, ముస్లింలకు ఎటువంటి హాని ఉండదు అని కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు. సరే మరి ఇక్కడ మనకు ఆంధ్రాలో ఎందుకు అట్లా నడుస్తుంది, మరి ముస్లింస్ అందరూ ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు, వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ వాళ్ళకి తెలియక వస్తున్నారా అని మీరు అడగవచ్చు. అవేం కావు, అవన్నీ మొత్తం రాజకీయంలో భాగము, పొలిటిక్స్లో భాగం అవి. ఒకవేళ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు, బీజేపీ గవర్నమెంట్తో బీజేపీతో టీడీపీ గవర్నమెంట్ పొత్తు పెట్టుకొని సారీ టీడీపీ పార్టీ పొత్తు పెట్టుకొని నెక్స్ట్కు గవర్నమెంట్ ఫామ్ చేయాలని ముందుకెళ్తుంది, మీరు సిఐఏకి మద్దతు ఇస్తుంది బీజేపీ, మీరు ఎలా ఓట్లు వేస్తారు ఆ పార్టీకి అనేసి వైఎస్ఆర్సీపీ నాయకులు జనాలు ప్రజల్లోకి అబద్ధ ప్రచారాలు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పార్లమెంట్లో పౌరసత్వ సవరణ చట్టం బిల్లును ఆమోదించింది వైఎస్ఆర్సీపీ లీడర్ గారు కూడా ఉన్నారు, ఆయన ఎంపీ మిథున్ రెడ్డి గారు పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదం కూడా ఇచ్చారు ఆ బిల్లు మర్చిపోయారేమో. ఆ టైంలో ఇప్పుడు ఎక్స్ఎంపీ గల్లా జయదేవ్ గారు కూడా ఎన్ఆర్సీ సిఏఏలను కూడా వీళ్ళు అపోజ్ చేశారు ఈ చట్టాన్ని. అవి మర్చిపోయి వీళ్ళే టీడీపీ లీడర్ల మీద బట్టా కలిసి మీద వేస్తున్నారు, ప్రజలకు తీసుకెళ్తున్నారు ఇటువంటి అబద్ధ ప్రచారాలు. ముస్లిం ప్రజలకు కూడా చెప్తున్నాము, టీడీపీ నుంచి ఎటువంటి అయితే ఇబ్బంది లేదు, టీడీపీ లీడరు నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న లీడరు, ఆయన రాజకీయంలో భాగంగానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారే తప్ప ప్రజలకు ముస్లిం ప్రజలకు ఏదన్నా తక్కువ ఏమైనా జరుగుతుంది ఏమైనా హాని ఉంది అంటే ముస్లింలనే కాదు ఏ కులమైనా ఏ మతమైనా అందరినీ సమానంగా చూసే వ్యక్తి విజన్ ఉన్న లీడరు, ఎవరికి ఏమి ఇబ్బంది జరిగినా ఎవరికి ఏమి హాని జరిగినా ఆయన మళ్ళీ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం స్టెప్ వేయాలన్నది కూడా ఆయన ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ అబద్ధ ప్రచారాలని మీరు పట్టించుకోకండి. అట్లే నిన్న కూడా నందికొట్కూరులో కూడా జరిగింది. నిన్న రాత్రి ముస్లిం మహిళ ఒక మహిళ నమాజ్ చేసుకుని ఇంటికి వస్తుంటే కొంతమంది రౌడీ మూకలు ఈ లేడీ మీద ఆ బుర్కా తీసి ఆమె ఫేస్ చూడడం కూడా జరిగింది, అసభ్యకరంగా ప్రవర్తించడం కూడా జరిగింది. వాళ్ళ అనుచరులు ఎవరు అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరులను కూడా తేలింది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, మీరు మీ అనుచరులకు ఇప్పుడు నీ న్యూస్లో వస్తున్నాయి, ఇంత బ్యాడ్ నేమ్ వస్తుంది, మీరు ఒకసారి నా ముందుకు వచ్చి మీ అనుచరులను మీరు దండించలేరా,
ఎందుకు ఇలా చేశారని, మళ్ళీ మీరు మైనారిటీలకు మేము ముస్లింలకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్తోనే అభివృద్ధి సాధ్యమని మీరు ప్రగల్భాలు చెప్తున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు, అది ఎలా నమ్ముతారు జనాలు? మీ గవర్నమెంట్లోనే కదా మొన్న నంద్యాలలో కూడా చాలా వరకు ఆత్మహత్యలు అయినాయి, కుటుంబాలు చనిపోవడం జరిగింది. ఇప్పుడు ముస్లింలకు అనేది రక్షణ అంటూ ఏడ ఉంది, ఎక్కడ లేదు. ముస్లిం మహిళలకు కూడా ఎక్కడ రక్షణ లేదు. అయితే సరే, ఇప్పుడు మనం ఈ చట్టం గురించి మనం వస్తే కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుందాము. ఈ చట్టము సిఏఏ ఇన్ని 2019లో పార్లమెంట్లో పాస్ అయింది బిల్లు. మరి ఇప్పుడే ఎందుకు దీన్ని తీసుకురావడం జరిగిందంటే, రాజకీయ విశ్లేషకులు, పెద్ద పెద్ద అనాలసిస్ చేసేవాళ్ళు, వాళ్ళ మాట ఏంటంటే ఇది జస్ట్ పాలిటిక్స్ కోసం చేయడం జరుగుతుంది అనేసి అన్నారు. జనాల్లో ఉన్న వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఏం డెవలప్మెంట్ చేస్తుంది, ఎకానమీ ఏంది, తర్వాత మన అభివృద్ధి ఏంది, నిరుద్యోగం గురించి కానీ, వీటి గురించి ఏ దాని గురించి కూడా మాట్లాడకుండా ఈ చట్టాన్ని, 2 మంత్స్ ముందు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 మంత్స్ ముందు ఈ చట్టాన్ని తీసుకొచ్చి మా మధ్య మనుషుల మధ్యలోకి నెట్టేసి మతాల మీద గొడవలు చేయడం తప్ప ఇటువంటి ఈ చట్టం వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేదు అని కూడా చాలామంది విశ్లేషకులు కూడా చెప్పడం జరుగుతుంది. 2019 ఎన్నికల కంటే ముందు, ఎన్నికలకు వచ్చే ముందు వాళ్ళు మామూలుగా బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఎంతసేపు ఉన్నా మనుషుల యొక్క భావోద్వేగాల మీదనే వాళ్ళు ఎన్కరేజ్ చేసుకున్నారు, వాళ్ళ లబ్ధి చూసుకున్నారు. అప్పుడు ఆ టైంలో కూడా వాళ్ళు సర్జికల్ స్ట్రైక్లు అని, బాలాకోట్వి, పుల్వామా దాడులు, ఇటువంటి దాడుల మీద మనుషుల యొక్క మనోభావాలతో వాళ్ళు ఆడుకొని వాళ్ళు అప్పుడు బీజేపీ గవర్నమెంట్కి ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ఇవన్నీ మనుషుల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడానికే, మనుషులు మళ్ళీ వాళ్ళ పనితీరును ఎత్తి చూపకుండా మనుషులు ఇవన్నీ మర్చిపోయి వీళ్ళు గొడవలు పెట్టుకొని మళ్ళీ బీజేపీ కూడా సపోర్ట్ చేయాలి, బీజేపీతోనే మళ్ళీ దేశం అభివృద్ధి సాధ్యమవుతుంది అనేసి ప్రగల్భాలు పలికి జనాల్లోకి మళ్ళీ వస్తున్నారు. కాబట్టి జనాలు కూడా ఈసారి ఆచితూచి వేయండి, ఇప్పటి చూసాం మనం ఏమేమి జరుగుతున్నాయి అనేది. ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, నిన్న నందికొట్కూరులో జరిగిన విషయము దేవం దయ వల్ల మన సౌత్లో జరగవు సామాన్యంగా, ఇవన్నీ నార్త్లో ఎక్కువ జరుగుతుంటాయి, అది కూడా బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న ఏరియాలోనే ఎక్కువ జరుగుతుంటాయి. ఇప్పుడు మన హోలీ పండుగ రోజు కూడా చూసాము ఎన్ని ఏమేమి నడిచినాయి అనేది. కాబట్టి జనాలు ఆలోచించి వేయండి. మీరు టీడీపీకి ఓటు వేసినంత మాత్రాన బీజేపీకి ఓటు వేసినట్టేం కాదు. కాబట్టి మనుషులు మన తెలుగు ప్రజలు కూడా ఇవి మైండ్లో పెట్టుకొని ఎలక్షన్లకు ముందు ఆచితూచి సరైన వ్యక్తికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకేమైనా టాపిక్స్ ఉంటే మీ ముందరకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. సారీ, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ మతపరంగా ఇది రాజ్యాంగ విరుద్ధం అని, సిఏఏ రాజ్యాంగ విరుద్ధమని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. దీని మీద సిఏ మీద ప్రపంచ దేశాలు కూడా ఒక కన్నేసి ఉంచినాయి. ఎందుకంటే సిఏ ఒక మతపరంగా దీన్ని పౌరసత్వం ఇస్తే, సిటిజన్షిప్ ఇస్తే, అలా అంటే మా అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ పక్క దేశాల్లో మన చాలామంది హిందువులు, 40 లక్షల వరకు మంది హిందువులు ఉన్నారు, వాళ్ళను సిటిజన్షిప్ అట్లయితే అమెరికా కూడా వాళ్ళకు సిటిజన్షిప్ ఇవ్వకూడదు మత ఆధారంగా చేసుకుంటారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి, హిందువులు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సిటిజన్షిప్ ఇస్తున్నారు కాబట్టి, ఇది రేపొద్దున కూడా ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ బిల్లు ఏం పాస్ కాదు. మనకు సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది, సిజేఐ కూడా మనకు ఫేవర్గా నేనున్నానని ఒక హామీ కూడా ఇచ్చారు దీని మీద. కాబట్టి ఎవరు కూడా దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు, టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ముందుకు మనం గవర్నమెంట్ తీసుకొచ్చి, ఇప్పుడు బీజేపీ 370 కంటే ఎక్కువ, 400 కంటే ఎక్కువ వస్తే మనం రాజ్యాంగాన్ని మార్చేస్తాము అని, రిజర్వేషన్స్ అనేవి తీసేస్తాము అని చాలా వరకు ఉన్నాయి. దాని మీద కూడా నేను ఒక వీడియో తీస్తాను, ఏమేమి చెప్పారు, ఏమేమి జరుగుతున్నాయి అనేది, అవి కూడా ఒక వీడియో తీస్తాను. ఇప్పటికైతే ఇది అండి. కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీన్ని సుప్రీంకోర్టు కూడా దీనికి మనకు సిఏ చట్టానికి ఫేవర్ కూడా ఒకటి యాక్ట్ ఒక తీర్పుని ఇస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎవరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.